హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ స్పైరా ఛానల్. ఫ్రెండ్స్, దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్లో ఈసారి మొబైల్ కంపెనీస్ చాలా ఫోన్స్ లాంచ్ చేశాయి. అవి కూడా 10,000 to 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న ఈ ఫోన్స్ అన్ని లాంచ్ అయ్యాయి. ఈ మొబైల్స్ అన్ని కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ అవడం వల్ల ఈసారి ఈ ఫోన్ల మధ్య చాలా కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఇందులో భాగంగానే వివో ఈరోజు బడ్జెట్ సెగ్మెంట్లో వివో U10 లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో వివో U10 కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ వివో U10 బిల్డ్ క్వాలిటీ చూస్తే ఇది పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. డిస్ప్లేలో డ్యూ డ్రాప్ నాచ్ ఇచ్చారు. రేడ్స్ అయిన వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. ఈ ఫోన్ థిక్నెస్ 8.92 mm, దీని వెయిట్ 190.5 grams. ఇది బ్లూ అండ్ బ్లాక్, ఈ టూ కలర్ వేరియంట్స్గా రాబోతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ వివో U10 6.35 inch HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీని రెజల్యూషన్ 720x1544 పిక్సెల్. పిక్సెల్ డెన్సిటీ 268 ppa, ఆస్పెక్ట్ రేషియో 19.5:9, స్క్రీన్ టు బాడీ రేషియో 90% దాకా ఇవ్వడం జరిగింది. ఇది HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే అంతగా అట్రాక్టివ్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఇంతకంటే బెటర్ డిస్ప్లే కావాలనుకుంటే మీరు గెలాక్సీ M10S తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ గెలాక్సీ M10S HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ వివో U10లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 11 nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.0 GHz. ఇందులో యాడినో 610 GPU ఉపయోగించారు. ఇదే ప్రాసెసర్ ఇంతకుముందు రియల్మీ 5 కూడా ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ మనకి అండర్ 10,000 సెగ్మెంట్లో ఒక మంచి ప్రాసెసర్గా చెప్పొచ్చు. దీంతో హై ఎండ్ గేమ్స్ మనం ఆడలేకున్నా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది గేమింగ్కి చాలా బాగానే ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ వివో U10 3GB 32GB, 3GB 64GB అండ్ 4GB 64GB, ఇలా 3 మెమొరీ వేరియంట్స్గా రాబోతుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం మైక్రో ఎస్డీ ద్వారా ఎక్స్పాండ్ చేసుకునేందుకు వీళ్ళు డెడికేటెడ్ కార్డ్స్ లాని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ వివో U10 రేర్ సైడ్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 13 MP మెయిన్ సెన్సార్, దీని అపాచర్ ఆఫ్ 2.2, అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపాచర్ ఆఫ్ 2.2, అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు, దీని అపాచర్ ఆఫ్ 2.4. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 8 MP సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు, దీని అపాచర్ ఆఫ్ 1.8, దీంతో కూడా 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఆండ్రాయిడ్ 9 బేస్డ్, ఫన్ టచ్ ఓఎస్ 6.1 రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఈ వివో U10లో 5000 mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మైక్రో USB పోర్ట్, 3.5 mm జాక్, 12 4G వోల్టేజ్ సపోర్ట్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ వివో U10 3GB 32GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 9000 గాను, 3GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 10000 గాను, అండ్ 4GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 11000 పెట్టడం జరిగింది. ఇది September 29th నుండి అమెజాన్ అండ్ vivo.com సేల్లోకి రాబోతుంది. ఇక ఓవరాల్గా ఈ వివో U10 చూస్తే ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న Realme 5 అండ్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన గెలాక్సీ M10S పోటీగా వివో తీసుకొస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఈ టూ ఫోన్స్కి ఈ వివో U10 ఏమాత్రం కాంపిటీషన్ ఇస్తుందో లేదో అనేది. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన వివో U10కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.